యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో తుర్కపల్లిలో కొమల రామారావు మండలం రామలింగంపల్లిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్లా ఐలయ్య ఘనంగా నివాళులు అర్పించారు. మండల మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించినందుకు గ్రామ సర్పంచ్కు, గ్రామ ఎంపీడీసీ, మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశానికి సేవ చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గాంధీ గారి కుటుంబమే. ఆ రోజు వాళ్ళు చేసిన సంస్కరణ వల్లనే ఈరోజు వరకు కూడా స్వరాజ్యం నడిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక త్యాగాల కుటుంబం అంటేనే గాంధీ గారి కుటుంబం కాబట్టి వాళ్ళ సేవలను స్మరించుకొని వాళ్ళ అడుగుజాడలో నడవాలని చెప్పి ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఎత్తున ఆయన నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇలా భారతదేశం, అదేవిధంగా తెలంగాణ కూడా కరోనా వల్ల విలవిల్లాడుతుంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. కనీసం ప్రజల ప్రాణాలు గాలి కొదిలి ఇలా ఏముందంటే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్న సాగుతోటే ఇలా కేసీఆర్ గారు, మోడీ గారు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నాడు. ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి సావుల తెలంగాణ చేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి కూడా అక్కడ ఏఐసీసీ కానీ ఇక్కడ పీసీసీ కూడా కరోనాను ఆరోగ్యశ్రీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇంతవరకు కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీని, కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చకపోవడం విడ్డూరంగా ఉంది. కాబట్టి కేసీఆర్కి ఏమున్నా ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు. ఏముందంటే ప్రజలు కరోనాను గాలి కొదిపెట్టిన చరిత్ర కేసీఆర్ కాబట్టి ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రతి గ్రామంలో ఒక సైనికులకు పనిచేసి ప్రతి కరోనా పేషెంట్ కూడా వారి ఇళ్ళకు పోయి ధైర్యం చెప్తారు. కరోనాకు మందు ధైర్యమే కాబట్టి ప్రతి కరోనా వచ్చే కుటుంబానికి వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకు సంబంధించిన శానిటేషన్ మాస్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామంలో ఇప్పటికే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకు పౌష్టికారం కూడా అందించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి కరోనా పేషెంట్కు మేము ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళకు శానిటైజర్ కానీ మాస్కులు కానీ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు కానీ ఇక్కడ కరోనా వచ్చిన పేషెంట్లకు కానీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయలేక నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ మోడీ గారికి, కేసీఆర్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇక్కడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ కళ్ళ కన్నా స్వరాజ్యం రావాలంటే ఇక్కడ మోడీ, కేసీఆర్ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు చైతన్యపరచాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్ పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.